ఫ్రెండ్స్ నేను మీ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని కోల్బర్గ్ నైతిక వికాస దశలు మీరు అనుకుంటున్నారు చాలా ఈజీ టాపిక్ అని ఇక్కడ ఈజీ అనేది మ్యాటర్ కాదు దాంతోపాటు ఫాస్ట్ కూడా ఇంపార్టెంట్ మరియు కొత్త సిలబస్ లో చేరినటువంటి పుస్తకాల్లో మారిన సిలబస్ ఆధారంగా చేర్చినటువంటి పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కాదు ఈ పోటీ పరీక్షలో ఫస్ట్ పర్ఫెక్ట్ తర్వాత పాస్ట్ తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఉన్నది లాస్ట్లో ఉన్నది లేటెస్ట్గా ఉన్నది రీసెంట్గా ఉన్నది మీరు బాగా గుర్తుపెట్టుకుంటామనుకుంటారు కానీ పొరపాటు మీ ఇంట్లో చూడండి మీ భర్తకు కానివ్వండి లేదా మీ భార్యకు కానివ్వండి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు మీరు ఫోన్లో చెప్తారు మళ్ళీ అతను ఫోన్ చేశాడు చివరిలో ఏదో చెప్పావు మర్చిపోయాను అని చెప్పండి అని కాబట్టి మొదట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ చివరి వరకు ఉండదు కాబట్టి చివరి వరకు జాగ్రత్తగా ఈ వీడియోని వినండి మరియు ముఖ్య విషయం ఏంటంటే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు కనుక ఇవన్నీ చేస్తే మాకు ఇంకా ఉత్సాహం పెరిగి మరికొన్ని వీడియోలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి మనకు ఒక సామెత ఉంది పంచుకుంటే పెంచుకుంటామని కాబట్టి మీరు పంచుకోండి మీ జ్ఞానాన్ని పెంచుకోండి కోల్బర్గ్ నైతిక వికాస దశలు మీకు తెలుసు చాలా ఈజీ అనుకుంటారు కానీ సిలబస్లో కొన్ని అదనపు పాయింట్లు చేర్చడం జరిగింది వాటిని కూడా జాగ్రత్తగా వినండి మరియు చివరిలో ముందే చెప్తున్నాను చివరిలో మీరు ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది మరియు టాపిక్లోకి వెళ్ళక ముందు కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి మరి కోల్బర్గ్ అనే వ్యక్తి ఏ దేశుడు అంటే మీకు తెలుసు అమెరికా దేశస్తుడు ఓకే మరి అతడు ఏ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యక్తి అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యక్తి ఓకే మరి ఇతడు ఈ యొక్క దశలకు సంబంధించి స్థాయిలకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్ని దశలు ఎన్ని స్థాయిలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు దశలు ఎన్ని స్థాయిలు ఎన్ని మీరు పూర్తిగా నేర్చుకుంటారు కానీ దశలు ఎన్ని స్థాయిలు ఎన్ని అంటే మర్చిపోతుంటారు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇతని ప్రకారం మూడు స్థాయిలు ఆరు దశలు మరి ఆరు దశలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి నుంచి ఆరు వరకు గుర్తుపెట్టుకోవాలి చాలామంది స్థాయిలలో ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఆరు గుర్తుపెట్టుకుంటారు ఇది చాలా పొరపాటు అని గుర్తుపెట్టుకోండి మరి ఇతడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎలా ప్రతిపాదించాడు అంటే మెయిన్గా పది నుండి పదహారు సంవత్సరాల వయసు గల వివిధ సంస్కృతులు గల పిల్లలను తీసుకొని ఆడ మగ పిల్లలను అదే మరియు బాగా గుర్తుపెట్టుకోవాలి వివిధ సంస్కృతులు వివిధ ఆచారాలు వివిధ కట్టుబాట్లు గల పిల్లలను తీసుకొని మరి వారిలో ఎవరున్నారు అంటే ధనిక పేద మరియు నిరక్షరాశులు అక్షరాశులు బాగా ఉన్నత వర్గాలకు చెందినవారు మరియు పేద వర్గాలకు చెందినవారు మరియు గ్రామీణ ప్రాంతాల వారికి చెందినవారు మరియు పట్టణ ప్రాంతాల వారికి చెందినవారు మరి వారిని తీసుకున్నారు పది నుండి పదహారు సంవత్సరాలు గల వయసు వారిని తీసుకొని వారికి ఎలాంటి పరిస్థితి కల్పించాలంటే సందిగ్ధకరమైన పరిస్థితులు సందిగ్ధకరమైన పరిస్థితులు ఇంతకు సందిగ్ధమైన పరిస్థితులు అంటే ఏంటి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే వారికి సమయానికి భోజనం పెట్టకపోవడం మరియు గాలి నీరు వాతావరణం సరిగా లేని వాతావరణం నీరు సరిగా ఇవ్వకపోవడం వారితో పనులు చేయించడం మరి ఎందుకు ఇలా చేశాడంటే మరి ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరు పారిపోతారు ఎవరు రిక్వెస్ట్ చేస్తారు ఎవరు సర్దుబాటు అవుతారు ఈ విధంగా అతడు వారిని పరిశీలించి ఈ యొక్క దశలను స్థాయి ఇవ్వడం జరిగింది మరి ఎక్కువ మంది ఇతడి యొక్క పరిశోధనలో భాగంగా ఎక్కువ మంది ఎక్కువ శాతం మంది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ శాతం మంది ఎక్కువ శాతం మంది ఎవరి పైన చేశాడంటే బాలుర పైన ఇక్కడ శాతం మొత్తం బాలుర పైన కాదండి ఎక్కువ శాతం బాలుర పైన చేసి ఈ యొక్క దశలను ప్రవేశపెట్టినందుకు కాను ఇతడిని ఒక వ్యక్తి విమర్శించాడు అని పుస్తకంలో రాశాడు మరి అతడు ఎవరయ్యా అంటే గిల్గిగాన్ గిల్గి గాన్ అనే వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇది లేటెస్ట్ పాయింట్ కాబట్టి మొదట చెప్తున్నాను చాలామంది చదివి ఉంటారు మరి బాగా గుర్తుపెట్టుకోవాలి గిల్గిగా అనే వ్యక్తి మీరు చేశారు ప్రయోగం కానీ ఎక్కువ మంది ఎవరిని తీసుకున్నారు బాలురను మరి బాలురని తీసుకొని అందరిపై సాధారణీకరణ చేస్తే ఎలా మరి బాలికల యొక్క శక్తి మేధాశక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు సృజనాత్మకత వేరే ఉంటుంది కదా మీరు చేసిన సిద్ధాంతం తప్పు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే గిల్గిగా గుర్తుపెట్టుకోవాలి ఓకే మరి ఇంతవరకు బాగానే ఉంది మరి ఇతడు రాసిన గ్రంథాలు కనుక తీసుకుంటే ఫిలాసఫీ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ మరియు మరొక మాట మెజర్మెంట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అని ఇచ్చిన తర్వాత ఎగ్జామ్లో ఇతడు రాసిన గ్రంథాలకు సంబంధించి ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనాటమీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ సోషియాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఎందుకంటే ఇది సైకాలజీ సబ్జెక్ట్ కాబట్టి అంటే ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గ్రంథరచత ఎవరంటే మనకు తెలుసు ఎవరయ్యా అంటే కోల్బర్గ్ ఈ కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతాన్ని మోరల్ డెవలప్మెంట్ అంటారు ఓకే మరి మోరల్ డెవలప్మెంట్ అనే పదం ఎలా వచ్చిందయ్యా అంటే మోర్స్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది మరి మోర్స్ అంటే ఏమిటి అంటే పుస్తకంలో నీట్గా ఇచ్చాడు జానపద వ్యవహారాలు ఇంతకు దీని యొక్క అర్థం చూడండి ఇది సమగ్రమైనటువంటి అర్థం సమగ్రమైనటువంటి అంశం జానపద వ్యవహారాలు అంటే సంస్కృతులు కావచ్చు ఆచారాలు కావచ్చు కట్టుబాట్లు కావచ్చు ఆహారపు వేషధారణ వివిధ రకాలైనటువంటి విధానాలను తెలిపేదే మనకు గుర్తుపెట్టుకోవాలి మోర్స్ అనే పదం ఎగ్జామ్లో ఇవ్వచ్చు అనగా అంటే ఏమిటంటే జానపద వ్యవహారాలు అని గుర్తుపెట్టుకోండి మరియు ముఖ్యంగా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు దశలు నేర్చుకుంటారు కానీ మొదట ఉన్నటువంటి ఇంట్రడక్షన్ను మర్చిపోతారు ఇక్కడ కూడా ప్రశ్నలు రావడం జరిగింది మరి కోల్బర్గ్ వ్యక్తి యొక్క నైతిక వికాసం మూడు అంశాలపై ఆధారపడుతుందని చక్కగా పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది మరి ఏంటయ్యా అంటే ఒకటి పిల్లల యొక్క పెంపకం పిల్లల యొక్క పెంపకం మీకు తెలుసు పిల్లల యొక్క పెంపకాన్ని బట్టి అతని యొక్క నైతిక వికాసం మరియు సంజ్ఞానాత్మక వికాసం ఇది సంజ్ఞానాత్మక వికాసం అంటే మీకు పియాజేలో మనకు ఉంది బాగా గుర్తుపెట్టుకోవాలి మరియు సామాజిక పరిస్థితులు సామాజిక అనుభవాలు సామాజిక పరిస్థితులు అంటే అతడు నివసించే సమాజం అడిగే ప్రశ్న ఎప్పుడే కానీ మూడు ఆప్షన్లు మనకు ఉన్నప్పుడు ఆల్రెడీ మన దగ్గర రెడీమేడ్గా ఉన్నప్పుడు ఏదో ఒకటిచ్చి కానిది ఇది అనే అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో అలాగే ఇవ్వడం జరిగింది మరి పిల్లల యొక్క పెంపకం తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానాన్ని బట్టి సంజ్ఞానాత్మక వికాసం అంటే ప్రజ్ఞలో వికాసం ప్రజ్ఞ అంటే మీకు తెలుసు ప్రజ్ఞ లేదు అంటే బాగుండదు కాబట్టి మనం సింపుల్గా తెలివి లేదు అంటుంటాం మరి సామాజిక ప్రశ్నలు అంటే అతడు నివసించేటువంటి సొసైటీ మిత్రులు సమాజం వీధి వేషధారణ కట్టుబాట్లు ఆచారాలన్నీ కూడా ఆ ఏరియాను బట్టి ఉంటాయి కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి మరి ఇతని యొక్క కోల్బర్ ప్రకారం స్థాయిలు ఎన్ని అంటే మూడు దశలు ఎన్ని అంటే ఆరు మీకు తెలుసు స్థాయిలు మూడు ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి తర్వాత సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి కానీ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి మరి పూర్వ సాంప్రదాయ స్థాయి అనే పదం మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే నాలుగు నుంచి పది సంవత్సరాలు మరి ఎందుకు నాలుగు సంవత్సరాల తర్వాతనే స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నాలుగు సంవత్సరాల ముందు పిల్లలలో అంతరాత్మ ఏర్పడదు ఏం ఏర్పడదు అంతరాత్మ ఏర్పడదు మరి అంతరాత్మ అంటే ఏమిటంటే తాను చేసే పనులు తనకు తెలియదు కాబట్టి అంటే తను ఏం చేస్తున్నాడో తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా తెలియదు కాబట్టి అంతరాత్మ తెలియదు కాబట్టి అతనికి ఏం ఏర్పడదు నైతిక వికాసం ఏర్పడదు మరి ఇంతకు నైతిక వికాసం అంటే ఏమిటి నైతిక వికాసం అంటే ఏమిటంటే తప్పు ఒప్పుల మధ్య తేడా తెలుసుకొని ఉంటే నీకు నైతిక వికాసం ఉన్నట్టు అబద్ధము చెప్తున్నాడు అది చెప్పకూడదు అని నీకు కనుక ఐడియా ఉంటే అవకాశం ఉంటే నీకు నైతిక వికాసం ఉన్నట్టు లేదంటే నైతిక వికాసం లేదు అంటే మంచు చెడుల తప్పు ఒప్పుల మధ్య తేడాను తెలుసుకొని ఉంటే ఆ వ్యక్తికి ఉన్న గుణం నైతిక వికాసం అని గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యంగా నైతిక వికాసం నాలుగు సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది అడిగిన ప్రశ్న పిల్లల్లో ఆలస్యంగా జరిగే వికాసం ఏది అని అడిగాడు ఎగ్జామ్లో మరి ఉద్వేగ వికాసమా శారీరక వికాసమా సాంఘిక వికాసమా నైతిక వికాసం అంటే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి నైతిక వికాసం ఆల్రెడీ కోల్బర్గ్లో మనం నేర్చుకున్నాం నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాతనే ఏర్పడుతుంది ఎందుకంటే అంతరాత్మ ఏర్పడదు ఇక్కడ మూడు స్థాయిలు రాయడం జరిగింది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి వయసు నాలుగు సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది పది సంవత్సరాల వరకు ఇక్కడ మొదటి దశ సీక్వెన్స్ అనేది వన్ టూ అప్ టు సిక్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి మరి మొదటి దశ దండన కామ శిక్ష నుండి తప్పించుకునే ఓరియంటేషన్ తప్పించుకునే ఓరియంటేషన్ ఓరియంటేషన్ అంటే ఏదో కాదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నీతి అని లేదా కమ శిక్ష నుండి తప్పించుకునే ఓరియంటేషన్ అంటే నీతి మరి దీని యొక్క అర్థం చూడండి ఒకసారి ఇక్కడ శిశువులు నీతిగా ఉంటారు విధేతతో ఉంటారు ఎందుకోసమో తెలుసా గుర్తుపెట్టుకో దండన నుంచి తప్పించుకున్నటకు లేదా శిక్ష నుంచి తప్పించుకున్నటకు అంటే ఇక్కడ మంచి పనులే చేస్తారు ఎందుకోసం అంటే ఇష్టంతో కాదు గుర్తుపెట్టుకోవాలి భయంతో కామ బాధతో తప్పని పరిస్థితులతో అని గుర్తుపెట్టుకోవాలి తప్పని పరిస్థితులతో ఇక్కడ మంచిగా ఉంటారు మంచి ప్రవర్తనను ప్రదర్శిస్తారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇష్టంతో కాదు భయంతో బాధతో మరి ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న చెప్తూ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ పరీక్షల్లో కాపీ కొట్టాలని ఉంది కానీ అని ఇన్విజిలేటర్ లేటర్ పట్టుకుంటే బయటికి పంపిస్తాడనే భయంతో ఒక అమ్మాయి కాపీ కొట్టకుండా ఉంది క్లాస్లో నిద్రపోవాలని ఉంది కానీ సార్ చూస్తే బయటికి పంపిస్తాడనే భయంతో ఈ విధంగా ఆమె కానీ అతడు కానీ ప్రవర్తిస్తే ఇక్కడ చూడండి పిల్లలు తండ్రి వచ్చే సమయానికి పుస్తకాలు చేత పట్టుకోవడం అనేటువంటిది ఏ దశ అంటాడు అంటే తండ్రి వచ్చే సమయానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక అమ్మాయికి ఒక గురునికి ఇల్లు సర్దాలని కోరిక లేదు కానీ తన భర్త వస్తే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి వస్తే అరుస్తాడు చిరాకును ప్రదర్శిస్తాడని ఆ అమ్మాయి గనక ఇల్లు సర్దే ప్రయత్నం చేస్తే అమ్మాయి ఏ దశలో ఉన్నట్టు కాదు ఆ భావన ఏ దశ అని ఆ భావన ఏ దశ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫోర్ టు టెన్ కాబట్టి అంటే అలాంటి ఆలోచన విధానం ధోరణి ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే ఫైనల్గా భయపడి తప్పు చేస్తే జీవుడు క్షమించడు కాబట్టి అందుకే పెద్దలు అంటారు అబద్ధం మాట్లాడు కళ్ళు పోతాయంటారు అంటే కళ్ళు అంటే కళ్ళు పోతాయి కాబట్టి తప్పు చేయకూడదు అంటే అబద్ధం ఆడితే దేవుడు శిక్షిస్తాడు కాబట్టి ప్రార్థన సమయానికి ఒక అమ్మాయి వస్తుంది ఎందుకోసం అంటే ఇది పోలీసులు త్రిబుల్ రైడింగ్ వెళ్ళాలని ఉంది కానీ పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఒక అమ్మాయి త్రిబుల్ రైడింగ్ వెళ్ళడం లేదు అంటే ఈ విధంగా భయపడి బాధతో తప్పని పరిస్థితిలో మాత్రమే విధేతను అంటే నీతిని ప్రదర్శిస్తే మనకు అది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశ అంటాడు అంటే మొదటి దశ ఏ స్థాయి అంటాడు మనకు తెలుసు పూర్వ సాంప్రదాయ స్థాయి మరి రెండో దాని విషయానికి వస్తే బాగా గుర్తుపెట్టుకోవాలి సహజ సంతోష అనుసరణ సహజ సంతోష అనుసరణ కామ సాధనోపయోగ నీతి భయపడాల్సిన అవసరం లేదు ఈ పదాలు మనం భయపెట్టినా సరే మనం మన యొక్క తెలిసిన భాష మెదడు భాష సాధారణ పరిభాషలోకి మార్చుకుంటే చాలా చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ ఎందుకోసం పనులు చేస్తానంటే తనకు సంతోషాన్నిచ్చే పనులు చేస్తాడు సంతోషాన్నిచ్చే పనులు చేస్తాడు లేదా ఏదైనా ఉపయోగం ఉంటే చేస్తాడు ఇక్కడ పేర్లోనేందుకు బాగా గుర్తుపెట్టుకోవాలి సాధన అంటే పని ఎందుకోసం చేస్తున్నాడు ఉపయోగం ఉంటే చేస్తాడు లేదంటే చెడు నేను షాప్కు పంపించాను వంద రూపాయలు ఇచ్చి ఒక విద్యార్థికి ఏం చెప్పానంటే అన్ని వస్తువులు తీసుకురామని చెప్పాను కానీ ఆ అబ్బాయి అర్థం చేసుకున్నాడు ఓహో షాప్కు పంపించాడు సార్ కానీ వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయలు పూర్తిగా ఖర్చు పెట్టమని చెప్పాడు నాకేం మిగిలట్లేదే అని వెళ్లకుండా ఉంటున్నాడు ఎందుకోసమే తెలుసా అతనికి లాభం లేదు కాబట్టి శిశువు చదువుతున్నాడు ఎందుకోసమే తెలుసా సెల్ ఫోన్ ఇస్తేనే నేను చదువుకున్న తర్వాత సెల్ ఫోన్ గేమ్స్ ఆడుకోవడానికి ఇస్తేనే చదువుతూ ఉంటాడు మీ ఇంట్లో కూడా చాలామంది చూసి ఉంటారు నేను తింటాను కానీ సెల్ ఫోన్ చూస్తూ తింటాను అప్పుడు మాత్రమే తింటానంటాడు అంటే ఇక్కడ బెనిఫిట్ ఉంది లాభం ఉంది ఉపయోగం ఉంది ఒక అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళింది భోజనం చేయడానికి ఒక అమ్మాయి గుడికి వెళ్ళింది కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్ళింది అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ ఏమైనా బెనిఫిట్ ఉంటే ఇష్టం ఉంటే మాత్రమే చేస్తారు లేదంటే చేయరు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెయిన్గా అంశాలు ఏంటంటే ఇక్కడ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని లేదు నీ బొమ్మ నాకు ఇవ్వు అంటే మరి నీ బొమ్మ నాకు ఇవ్వు అంటాడు అంటే ఎందుకంటే ఇక్కడ నాకేమైనా లాభం ఉంటే చేస్తాడు ఉపయోగం ఉంటే చేస్తాడు సంతోషం ఉంటే చేస్తాడు తప్ప వేరే పనులు చేయడానికి ఇష్టపడడు అని గుర్తుపెట్టుకోవాలి అంటే మొత్తంగా గుర్తుపెట్టుకోండి మొదట భయానికి ఇక్కడ ఇష్టంతో కానీ లాభం ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ రాశాను సాంప్రదాయ స్థాయి దీంట్లో మనకు నెంబరింగ్ అనేది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి నెంబరింగ్ ఎలా వేసుకోవాలంటే నెక్స్ట్ వన్ టూ కాదు త్రీ ఫోర్ అని గుర్తుపెట్టుకోవాలి మరి త్రీ ఫోర్ విషయానికి వస్తే ముందుగా త్రీ డిస్కస్ చేస్తున్నాను మంచి బాలుడి నీతి అంటే మంచి బాలుడిగా పేరు తెచ్చుకునే నీతి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు అంటే మంచి బాలుడి నీతి అంటే ఏమిటి యాక్చువల్గా అంటే ఇతరులు తమ నుండి ఏదైతే ప్రవర్తనను ఆశిస్తున్నారో అదే ప్రవర్తనను ప్రదర్శించడం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇతరు తమ నుండి ఏ అయితే ఆశిస్తున్నారో అదే ప్రవర్తనను ప్రదర్శించడం మరి ఇక్కడ అడిగిన ప్రశ్న రమా అనే అమ్మాయి ప్రతిరోజు పాఠశాల సమయానికి వచ్చి ఉపాధ్యాయుని యొక్క మెప్పు పొందింది ఇక్కడ మెప్పు పొందాలంటే ఉపాధ్యాయునికి తగ్గట్టుగా పాఠశాల సమయానికి రావాలి అంటే ఉపాధ్యాయునికి ఏమి ఇష్టం అంటే పాఠశాల సమయానికి రావడం ఇష్టం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఇతరుల ఇష్టాయిష్టాలకు ఇతరుల ఇష్టాయిష్టాలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇతరులు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో అదే ప్రవర్తన ప్రదర్శించడం జరుగుతుంది కానీ కొన్ని సందర్భాల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తమకు ఇష్టం లేకపోయినా సరే ఆ పని చేయడం ఒక అమ్మాయికి భవిష్యత్తులో ఎంపీసీ తీసుకొని కావాలని కావాలనుంది అమ్మాయికి బైపీసీ తీసుకొని డాక్టర్ కావాలని ఉంది దీన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఎంపీసీ తీసుకోవాలన్నా బైపీసీ తీసుకోవాలన్నా వారికి తగ్గట్టుగా ఆమె కోర్సును తీసుకొని ఆరో తరగతి నుంచే నీటు కానీ ఐఐటిలో కానీ జైన్ అయితే అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి మరి తల్లిదండ్రులకు ఏమి ఇష్టం అంటే తమ కూతురు ఇంట్లో పనులు సహాయం చేయడం ఇష్టం అది గమనించిన అమ్మాయి ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది తమ ఇష్టాలను పక్కకు పెట్టి ఇతరుల ఇష్టాయిష్టాలు కనుక ప్రాధాన్యత ఇస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వారు ఏ దశలో ఏ స్థాయిలో ఉన్నారో గుర్తుపట్టండి అంటాడు మరి నాలుగో పాయింట్ వచ్చేసి అధికారాన్ని సాంఘిక క్రమాన్ని అంగీకరించబడినటువంటి నీతి అధికారాన్ని సాంఘిక క్రమాన్ని అంగీకరించినటువంటి నీతి అధికారాన్ని సాంఘిక క్రమం అంటే పెద్దలు చెప్పిన వాటిని మారు మాట్లాడకుండా తూచా తప్పకుండా పాటించడం అంటే పెద్దల్ని గౌరవించడం ఓకే ఇంతవరకు బాగానే ఉంది మరి అధికారాన్ని సాంఘిక్రమాన్ని అంటే పెద్దలు చెప్పిన దాన్ని పాటించడం అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు ఉపాధ్యాయులు కావచ్చు అటు అన్నదమ్ములు కావచ్చు ఇటు ఉపాధ్యాయులు కావచ్చు ఎవరు చెప్పినా సరే తూచా తప్పకుండా పాటించడం మరియు సమాజ అంగీకారాన్ని పాటించడం సాంఘిక క్రమాన్ని అంటే సమాజంలో మీకు తెలుసు ఎన్నో రూల్స్ అంటే నియమాలు నిబంధనలు ఉంటాయి మనకు తెలుసు జనగణమన పాడేటప్పుడు ఖచ్చితంగా నిలబడాలి అనే ఉంది మనకు నిలబడతారు ప్రతిజ్ఞ చేసేటప్పుడు చేతు ముందుకు చాపాలి అని గుర్తుంది మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలి అని ఉంది మరియు బైక్పై ముగ్గురు వెళ్ళకూడదు ఎందుకంటే గవర్నమెంట్ అలా చెప్పింది చెత్తను చెత్తపుట్టలోనే వేయాలి అని మనకు తెలుసు అంటే సమాజంలో ఉన్నటువంటి రూల్స్ మనం రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గర దాటాలి రెడ్ లైట్ పడగానే ఆగాలి లైసెన్స్ లేనిదే మనం ప్రయాణించరాదు హెల్మెట్ లేనిదే ప్రయాణించరాదు లాంటి అంశాలను ఇక్కడ విద్యార్థి పాటిస్తే అతడు ఏ దశలో అంటే ఫోర్త్ నాలుగో దశలో ఉన్నాడు ఏ స్థాయి అంటే మనకు తెలుసు మనకు సింపుల్గా సాంప్రదాయ స్థాయి మరి ఇది ఇలాగే ఉంచుతున్నాను కొంచెం ఇబ్బంది అయినా సరే మనకి ఎగ్జాంపుల్స్ అవసరం కాబట్టి మరి ఐదో దశకు వస్తే వ్యక్తిగత హక్కులు బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దాంట్లో వ్యక్తిగత సూత్రాలు వ్యక్తిగత హక్కులు కామ ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి నీతి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి మరి ఇంతకు దీని యొక్క మీనింగ్ ఏంటి యాక్చువల్గా దీని యొక్క మీనింగ్ చూడండి వ్యక్తిగత హక్కులు మొదట తన యొక్క వ్యక్తిగత హక్కులను గౌరవిస్తాడు ఓకే మరియు ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి అంటే ఒకవేళ నిర్ణయం తీసుకుంటాడు ఓకే ఎందుకంటే అతడు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నాడు కానీ అది ఇతరులు చెప్పినప్పుడు ఇది నిర్ణయం సరికాదు అన్నప్పుడు వెంటనే తన యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటాడు మరి అది ఏ విధంగా జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను పుస్తకంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తా మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొదట ప్రైవేటీకరణ చేయడం కరెక్టు కాదు అంటాడు ప్రైవేటీకరణ దేన్ని అంటే విద్యను విద్యను ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వ్యక్తులు మన పాఠశాల వ్యవస్థలో చొచ్చుకొని పోయి ఫీజులు పెంచి నాణ్యమైన విద్యను అందించరు అని అతని యొక్క భావన కానీ కొంతమంది వ్యక్తులు ప్రైవేటుకు అప్పచెప్పకపోతే బిల్డింగ్లు రిక్రూట్మెంట్ కానివ్వండి ఖర్చుతో కూడుకున్నవి తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువులు రావు తర్వాత ఫెసిలిటీస్ సరిగా ఉండవాలి నమ్మిస్తే ఒప్పిస్తే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు మరి పుస్తకంలో ఉన్నటువంటి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్గా కిల్లింగ్ మీకు తెలుసు కిల్లింగ్ అంటే యుత్తనేషియా అంటారు దీనే యుత్ యుథనేషియా అంటారు ఏమిటి యాక్చువల్ అంటే ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడు క్యాన్సర్ కనుదులు శరీరం మొత్తం ఉన్నాయి విపరీతంగా నొప్పులు తట్టుకోలేకపోతున్నాడు చనిపోవాలనుకుంటున్నాడు బతికి కూడా లాభం లేదంటున్నాడు అంటే మెర్సిక్కిలింగ్ అంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటాడు ఏమనంటే నేను బతకను చచ్చిపోతాను నా వల్ల నేను కాదు ఇతరులు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ మెర్సిక్కిలింగ్ సరికాదు అంటాడు ఎందుకంటే బతికి ఉన్నప్పుడే మనిషి చనిపోవడం కరెక్ట్ కాదు అంటాడు కానీ ఎవరైనా ఉండి చూడండి ఆయన ఉండడం వల్ల ఆయన కూడా సంతోషంగా లేడు ఆయన వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు సైకిలింగ్కు అప్లై చేసుకోమనండి అంటే కరెక్టే కరెక్టే మీరు చెప్పింది కరెక్టే అంటాడు ఒక అమ్మాయి నాకు జాబ్ వచ్చేంతవరకు నేను పెళ్లి చేసుకోను అంటుంది కానీ కొంతమంది పెద్దలుండి లేదమ్మా మీ నాన్న రిటైర్డ్ అవుతున్నారు కాస్త ఇబ్బందులు ఉంటాయి నా మాట విను మంచి సంబంధం అన్నప్పుడు ఒక్కసారిగా తన మనసు మార్చుకుంటుంది అంటే ఈ ఆలోచన విధానం గుర్తుపెట్టుకోండి ఏజ్ కాదు అంటే ఒకవేళ తాను తీసుకున్న నిర్ణయం సరికాదు అన్నప్పుడు మార్చుకునే వెసులుబాటు ఉంటే గనక అది ఏదయ్యా అంటే వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి నీతి అంటే ఒకవేళ నిజమైతేనే అదే కనుక మనము ఆరో దశ తీసుకుంటే మనకు వ్యక్తిగత సూత్రాలు బాగుపెట్టుకోవాలి ఇక్కడ వ్యక్తిగత మొదట వ్యక్తిగత హక్కులు ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు కామ అంతరాత్మతో కూడిన నీతి అంతరాత్మతో కూడిన నీతి అంటే అంతరాత్మ అంటే ఏమిటి వ్యక్తిగత సూత్రాలు అంటే ఏమిటి మొదట తాను నిర్ణయం తీసుకుంటే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది ఇక్కడ తాను పట్టిన కుందెలకు మూడే కాళ్ళు అంటాడు కానీ చాలామంది వచ్చి మూడే కాళ్ళు అంటున్నావు కరెక్టే నీ చేతిలో పట్టుకున్న కాళ్ళని మర్చిపోయావే నాలుగు కాళ్ళు అని చెప్పినప్పుడు నిజమే అని ఒప్పుకుంటాడు కానీ ఇక్కడ తాను తీసుకున్న నిర్ణయం తను కట్టుబడి ఉంటాడు ఎందుకంటే ఇతరుల కంటే తన యొక్క అంతరాత్మకు అంతరాత్మ అంటే మీకు తెలుసు కన్సైన్స్ అంటే మనసు ఏం చెప్తే మనసు ఒప్పుకోకపోతే దాన్ని ఎలాంటి ఎంతమంది వ్యక్తి చెప్పినా దాన్ని ఒప్పుకోడు మార్చుకోడు అని గుర్తుపెట్టుకోవాలి మరి ఒక అమ్మాయి నేను జాబ్ వచ్చేంతవరకు పెళ్లి చేసుకోను అంటుంది కానీ పెద్దలు ఒప్పిస్తే అది ఐదో దశ కానీ ఈమె ఎంత చెప్పినప్పటికీ లేదు నేను పెళ్ళైతే నాకు బాధ్యతలు పెరుగుతాయి నేను చదువు కాన్సన్ట్రేషన్ చేయలేను నేను చేసుకొని అని కరాఖండిగా చెప్పేసింది అంటే ఆరో దశ ఆమె ఇతరుల కంటే మన సాక్షి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా చాలా సింపుల్గా ఉంటుంది నిర్ణయాలు మార్చుకునే వెసులుబాటు ఉండే దశ ఐదు నిర్ణయాలు ఏమాత్రం మార్చుకోకుండా తాను నచ్చింది చేస్తే అది ఆరోగ్యశ ఒక అబ్బాయి ఎంపీసీ తీసుకుంటాను నేను బైపీ తీసుకోను చదివేది నేను నా ఇష్టము అని చెప్తాడు అది ఆరోగ్యశ ఒక తండ్రి బైపీ అంటే అవును తీసుకుంటాను ఎందుకంటే బైపీసీకి చాలా త్వరగా ఫ్యూచర్ ఉంటుంది అక్కడ బైపీసీ చేస్తే మనం ఇక్కడ డాక్టర్గా వెళ్ళవచ్చు ఫిజియోథెరపీగా వెళ్ళచ్చు బీఫార్మింగ్కి వెళ్ళొచ్చు వెటనరీ డాక్టర్గా వెళ్ళొచ్చు బీహెచ్ఎంఎస్ డాక్టర్గా వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత అవును నిజమే అని తెలిసి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు ఇక్కడ మార్చుకునే వెసులుబాటు ఇక్కడ అసలు మార్చుకునేటువంటి వెసులుబాటు గుర్తుపెట్టుకోవాలి మరి చిన్నగా ఒక ఐదు ప్రశ్నలు అడుగుతాను ఒక్కసారి జాగ్రత్త ఇప్పుడు చిన్న ప్రశ్నలు ఒకసారి సింపుల్గా ఆలోచించండి కరోనా సమయంలో ఒక విద్యార్థికి బయటికి వెళ్ళి తన మిత్రులను కలవాలని ఉన్న పోలీసులు బెత్తంతో కొడతారని భయపడి వెళ్ళకుండా ఉండడం అది ఏ దశ రెండో ప్రశ్న ఒక అమ్మాయి ప్రతిరోజు గుడికి వెళ్తుంది ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా టెట్టు పాస్ చేస్తాడని అంటే దీన్ని బట్టి మీ యొక్క ఆలోచన విధానం అంటే గుడికి వెళ్తే టెట్ పాస్ అవుతుంది అనుకుంటే అది ఏ దశ అంటే రెండవ దశ సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఒకవేళ నువ్వు సెల్ ఫోన్ చాలా ఎక్కువగా చూస్తున్నావు మీ నాన్న రాగానే చెప్తాను లేదా మీ టీచర్లకు చెప్తాను అంటే శిశువు భయపడి ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే సీళ్ళు తన తల్లికి ఇచ్చాడు అంటే ఇది ఏ దశ అంటే మొదటి దశ మీకు అర్థమైపోయింది ఇక్కడ భయపడి రైట్ నువ్వు ఒకవేళ టాబ్లెట్ వేసుకోకపోతే నేను ఇంజక్షన్ ఇప్పిస్తాను అని చెప్తుంటారు ఇది ఏ దశ అంటే మొదటి దశ అని గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ రెండో దశలో ఇష్టంతో చేస్తాడు అవసరంతో చేస్తాడు ఏదైనా ఆశించేస్తాడు కానీ మొదటి దశలో భయపడి చేస్తాడు ఇక్కడ టికెట్ తీసుకోకుండా ప్రయాణించకూడదు టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి టికెట్ తీసుకోకపోతే టీసీ వచ్చి పట్టుకుంటాడు టికెట్ తీసుకోకడం నేరం అని మాట్లాడితే అది మనకు తెలుసు అధికారాన్ని సాంఘిక క్రమాన్ని గౌరవించే నీతి అంటే నాలుగవ దశ ఒక అమ్మాయికి హాస్పిటల్ అన్న భయం రక్తమన్నా భయం కానీ తన తల్లిదండ్రులకు తన కూతురు డాక్టర్ కావాలని కోరిక ఉంది కాబట్టి ఆ అమ్మాయి బైపీస్ తీసుకొని డాక్టర్గా మారింది ఎందుకంటే తన తల్లిదండ్రులకు ఇష్టం కాబట్టి అంటే ఏ దశ అంటే మూడో దశ ఇక్కడ శిశువు వ్యక్తుల యొక్క నిందను కాదు ఆత్మ నిందను తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఆత్మ ఇంపార్టెంట్ తనకు నచ్చిందే చేస్తాడు తను అనుకునేది సాధిస్తాడు చదవాల్సింది నేను బాధపడాల్సింది నేను భయపడాల్సింది నేను ఎవరైనా సరే ఏమి చెప్పినా సరే నా నిర్ణయాన్ని మార్చుకోను ఎందుకంటే భరించాల్సింది బాధపడాల్సింది ఫేస్ చేయాల్సింది నేనే అనుకుంటే అది ఆరో దశ ఒకవేళ ఇతరులు చెప్పింది కనుక అతడు తూచా తప్పకుండా పాటిస్తే దశ అంటే అది ఐదో దశ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అల్లరి చేసే ఉపాధ్యాయుడు దండిస్తాడు కాబట్టి ఉపాధ్యాయుడు రావడంతోనే విద్యార్థులు సైలెంట్గా ఉండిపోయారు ఎందుకంటే దండిస్తాడు కాబట్టి మొదట బాగా గుర్తుపెట్టుకోవాలి భయపడితే మొదటిది లేదా సంతోషం కోసం చేస్తే రెండవది మూడోది మంచి పేరు తెచ్చుకోవడానికి నాలుగోది రూల్స్ కాబట్టి పాటించాలి ఎవరు చెప్పకపోయినా రవలి రోడ్డు నియమాలను పాటిస్తుంది రోడ్డుకి ఎడమవైపోయి నడుస్తుంది జీబ్రా క్రాసింగ్ దగ్గరనే రోడ్డు మరి ఐదో దశ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నిర్ణయం తీసుకుంటాడు మార్చుకునే వెసులుబాటు ఉంది కానీ ఆరో దశ నిర్ణయం తీసుకుంటాడు ఇతరుల విమర్శ కాదు ఆత్మ విమర్శ నుంచి తప్పించుకోలేను నా నిర్ణయమే ఫైనల్ అనుకుంటే అది ఆరో దశ అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి